యాక్చువల్గా మేము చీరాల నుంచి, మా ఫాదరు పాండురంగారావు గారు. ఇది స్పెసిఫిక్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ రాధాకృష్ణ హోమియోలో నాంచారాయ్ గారి గురించి యాక్చువల్గా మదర్కి ఒక దాదాపుగా 10-11 సంవత్సరాల క్రితం ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇంట్లో. సో ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ అంతా కూడాను దాదాపుగా 60% బ్యాక్ సైడ్ కంప్లీట్ బర్న్ అయింది. అండ్ వెరీ సీరియస్ కండిషన్లో చీరాల నుంచి గుంటూరు తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ బర్న్ స్పెషలిస్ట్ దగ్గర పెట్టాము. అండ్ వెరీ క్రిటికల్ కండిషన్లో ఇక్కడ తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత ఒక 10-12 రోజులు ట్రీట్మెంట్ అయిన తర్వాత మామూలుగా జరిగే ఫస్ట్ ఎయిడ్ కానీ మిగిలిన ఐసోలేషన్ కానీ జరుగుతూ ఉంది. బట్ తను పడే బాధ, ఎందుకంటే తను డయాబెటిక్ మదరు, అండ్ ఆ తర్వాత బర్న్స్ ఏం లేవు, తను బోర్లోనే ఉండిపోవాల్సి వచ్చింది, అండ్ మత్తు కూడా ఇవ్వడానికి లేదు. సో ఇలాంటి కండిషన్లో మాకు అర్థం కావట్లేదు, అంటే ఇన్ఫెక్షను కంట్రోల్ చేయాలంటున్నారు అండ్ రివైవ్ అవుతుందో లేదో తెలియదు. సో అలాంటిదప్పుడు సర్ప్రైజింగ్గా, ఇన్ఫ్యాక్ట్ ఆ డాక్టర్ గారే, ఆయన ఒక పెద్ద ప్రముఖ బర్న్ స్పెషలిస్ట్ అయ్యుండి కూడా, సో ఆయన నాంచారాయ్ గారి గురించి, డాక్టర్ నాంచారాయ్ గారి గురించి, రాధాకృష్ణ హోమియోలో ఉంటారు, దగ్గరలోనే పక్కనే ఉంటారు. సో ఆయన ఏమున్నారంటే, ఇలాంటి కండిషన్ని మనము హోల్డ్ చేయగలగడానికి హోమియో బెస్ట్ మెథడ్, అండ్ అందులో నాంచారాయ్ గారు ఎక్స్పీరియన్స్డ్ పర్సను అని చెప్పి వెంటనే మేము తీసుకొచ్చాము, చూశారు. సో అంటే దాదాపుగా మోస్ట్ క్రిటికల్ కేసు అండ్ సర్వైవ్ అవుతారో లేదో అనుకున్న దగ్గర నుంచి, అండ్ ఈ బర్న్స్ కానీ అవన్నీ ఆల్మోస్ట్ 42 డేస్ తనకు పట్టింది మంచం మీద నుంచి కింద దిగడానికి. సో ఈ మెడిసిన్ ఇచ్చుకుంటూ పోయాము. అండ్ అంటే దాదాపుగా హోప్ వదిలేసుకున్న కేసులో ఎంతో మిరాక్యులస్గా యాక్చువల్గా తనలో మార్పు వచ్చింది. అండ్ 42nd డే తను రూమ్ నుంచి బయటకు వచ్చి కొద్ది కొద్దిగా మూమెంట్ మొదలైంది వీల్ చైర్లో అంతా కూడాను. సో అప్పుడు మాకు అనిపించింది యాక్చువల్గా నాంచారాయ్ గారు ఇచ్చిన మెడిసిన్ ఒక గొప్ప అయితే, ఇంకొక డాక్టరు ఆయన రిఫర్ చేయటం కూడా గొప్పది. సో బట్ ఇంత పెద్ద బర్న్స్ అంటే అవి అంత క్విక్గా మాకు రివైవల్ కనిపించడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ మదర్కి దాదాపు అది సెకండ్ లైఫ్. అండ్ ఈ బర్న్ ఇంజురీస్లో ఏమవుతుందంటే, ఫైర్ అయిన టైమ్ ఒక ఫేజ్ అయితే యాక్చువల్గా పోస్ట్ రికవరీ ఫేజు మరీ క్రిటికల్ ఉంటుంది. దానిలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, సైకలాజికల్, డిప్రెషను, అండ్ రికవరీ ఫేజ్లో బాడీ గోస్ త్రూ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ సెల్ఫ్ పిటీ ఉంటుంది. వీటన్నిటినీ కూడా చూసి ఇంకొక ప్రాబ్లం వచ్చింది మదర్కి, కెలాయిడ్స్ ప్రాబ్లం వచ్చింది. ఒళ్ళంతా కూడా బిళ్ళలు బిళ్ళల్లాగా వచ్చేవి. అండ్ తను ఎంత ఇరిటేట్ అయ్యేదంటే దాదాపుగా కత్తి పెట్టి కోసేయండి అని అంటూ ఉండేదన్నమాట. సో అగైన్ డిస్కలరేషను, తర్వాత స్కిన్ అంతా కూడా స్టిఫ్ అయిపోవడము, డిఫార్మిటీ, ఈ కెలాయిడ్స్, వీటికి కూడా యాక్చువల్గా నాంచారాయ్ గారే కంటిన్యూస్గా ట్రీట్ చేసుకుంటూ వెళ్ళారు. దాదాపుగా ఒక 7-8 నెలల్లో కెలాయిడ్స్ మాయమవటమే కాకుండా డిస్కలరేషన్ కూడా పోయింది, స్కిన్ న్యాచురల్గా వచ్చింది. ఇది నేనేదో జస్ట్ ఒక మార్కెటింగ్ మాడ్యూల్లా చెప్పట్లేదు, ఇది నేను మదర్ కోసం చెప్పే, ఇది సోల్ పర్పస్ ఎందుకు చెప్తున్నానంటే, మేమందరం కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాము, ప్రొఫెషనల్స్ మీ. సో అయినా కూడా యాక్చువల్గా ఆయన అప్పుడు హ్యాండిల్ చేసిన విధానం కానీ, ఆయనకుండే డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ కానీ, లేకపోతే ఈ మెడిసిన్ని నాలెడ్జబుల్ పర్సన్ వాడితే ఎంత క్రిటికల్ ఫేజ్నైనా మనము క్లియర్ చేయొచ్చు అనే దానికోసము. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైనా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఐ థింక్ నేను అంటే ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, యాక్చువల్గా నాంచారాయ్ గారు వెరీ నాలెడ్జబుల్, అండ్ క్రెడిట్ గోస్ టు హిమ్, అండ్ ఆల్సో క్రెడిట్ గోస్ టు జెన్యున్ హోమియోపతి. సో ఇది మీ అందరి కోసం నేను షేర్ చేసుకుంటున్నాను. సో దట్ ఏంటంటే, ఇది ఎవరైనా రేపు నీడీ పీపుల్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడాలి. అండ్ పర్టికులర్లీ ఫైర్ రిలేటెడ్లో చాలా ఇష్యూస్ వస్తాయి, ఎందుకంటే మనకి చాలా తక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. సివియర్ ఫైర్ అయితే ఏం చేయాలనేది మదర్ కేసులో మేము వీ హావ్ గాన్ త్రూ. బట్
ఐ థింక్ మనము ఈ ఉదాహరణ తీసుకొని ఎవరైనా కూడా అంటే ఎవరికి కోరుకోం ఫైర్ అవ్వాలని, బట్ అన్ఫార్చునేట్గా అయితే మాత్రము యాక్చువల్గా మీరు నిరభ్యంతరంగా యాక్చువల్గా ఇది వాడండి. అండ్ నాంచారాయ్ గారు అప్పటి నుంచి మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయ్యారు. థ్యాంక్ యూ.